ప్రియ శ్రోతలు, మీ బైబిల్ని తెరవండి. ఈరోజు మన పాఠం ఎఫెసీ పత్రిక 5:15-21 వరకు. సావధానంగా వినండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునేటట్లు జాగ్రత్తగా చూసుకొనండి. ఇందునిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి. మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండండి. ఒకరినొకడు కీర్తనలతో, సంగీతములతో, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరిస్తూ మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుతూ కీర్తిస్తూ మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండండి. శ్రోతలు వింటున్నారా? పౌలు అంటున్నాడు, మీరు జ్ఞానుల వలె నడుచుకోండి, అజ్ఞానుల వలె నడుచుకోవద్దు, కాలాన్ని వృధా చేయకండి. అసలే ఈ రోజులు మంచివి కావు, చాలా చెడ్డ రోజులివి. మంచి రోజు ఒక్కటైనా లేదు. అజ్ఞానుల్లాగా సమయాన్ని దుర్వినియోగం చేయకండి, అప్రమత్తంగా ఉండండి. మనము ప్రతిక్షణము దేవుని చిత్తమేదో అన్వేషిస్తూనే ఉంటాము. అవును, దేవుని బిడ్డలు జ్ఞానులు, జ్ఞానుల వలనే నడుచుకోవాలి. ఈ రోజులు ఆత్యయికమైన కాలం. దేవుని బిడ్డలు దేవుని కోసమే జీవించాలి. దేవుని సంకల్ప పరిధిలోనే మనముండాలి. రైలు బండి రైలు పట్టాల మీదనే నడుస్తుంది. అలాగే మనము దేవుని చిత్త ప్రకారమే అడుగు తీసి అడుగు పెడతాము. మనము క్రీస్తుకే చెంది ఉన్నామని దీన్ని బట్టి లోకము తెలుసుకుంటుంది. ఇతడు దేవుని బిడ్డ అని అతని నడతే సాక్ష్యమిస్తుంది. అతడు చెప్పకముందే ప్రజలు చూచి గ్రహించగలరు. దేవుని బిడ్డలు అనుభవరీత్యా విశ్వాసులు, ఆత్మపూర్ణులు. వారి హృదయంలో సంగీతం మోగుతూనే ఉంటుంది. మద్యము చేత మత్తులైన వారు దుర్వ్యాపారం చేత పాడైపోతారు. మద్యము సేవించిన వాడు మత్తెక్కి చేయకూడని పనులు చేస్తాడు. మద్యం వల్ల కలిగే తాత్కాలిక ఉద్రేకం ఆరోగ్యాన్ని నాశనం చేసి విడుస్తుంది. దేవుని బిడ్డ ఆత్మపూర్ణుడై ఆధ్యాత్మిక చైతన్యము కలిగి ప్రవర్తిస్తాడు. మద్యం తాగి మత్తిల్లినవాడు మద్యానికి పూర్తిగా వశమైపోతాడు. అలాగే ఆత్మపూర్ణుడైన విశ్వాసి పరిశుద్ధాత్మ వశంలో ఉంటాడు. మద్యం మాదక పదార్థం. తాత్కాలికంగా ఉద్రేకపరిచిన ఆ తరువాత మనిషిని కృంగదీసి సంధి ప్రేలాపనలకు, దుర్వ్యాపారానికి దారితీస్తుంది. దేవుని బిడ్డలు మద్యం జోలికి పోకూడదు. పరిశుద్ధాత్మ నింపుదల మన చేత అద్భుతాలు చేయిస్తుంది. నింపుదల గొప్ప నడుపుదల. ఇదే విశ్వాసి యొక్క అనుభూతి. పరిశుద్ధాత్మను నీవు కలిగి ఉండడము కాదు, పరిశుద్ధాత్మే నిన్ను కలిగి ఉంటాడు. ఇది ఆధ్యాత్మిక పారవశ్యం. ఇది తాత్కాలిక ఉద్రేకం కాదు, ఇది ఆత్మపూర్ణత, ఆధ్యాత్మిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక విప్లవం. సైతానును అపవాదిని ఎదిరించి తరిమి కొట్టాలంటే ఆత్మపూర్ణత కనీస యోగ్యత. ఇదే పౌలు సందేశం. ఆత్మపూర్ణులము అంటే ఆత్మవశులం. ఆత్మ నడిపించినట్లే నడుస్తాము, ఆయన పలికించిన మాటలే పలుకుతాము. ఆత్మపూర్ణులు జ్ఞానయుక్తంగా నడుస్తారు, జాగ్రత్తగా నడుస్తారు, వివేకులై నడుస్తారు. ప్రభువు చిత్తమేమిటో తెలుసుకొని మరీ నడుస్తారు. ఆత్మపూర్ణుల మాటలు, పాటలు, సంగీతము హృదయం యొక్క అట్టడుగు నుండి వస్తాయి. ఆత్మపూర్ణత అనగా పూర్ణాత్మశక్తి. ఆత్మపూర్ణులు సహృదయులై ఒకరినొకరు హెచ్చరించుకుంటారు, ప్రోత్సహించుకుంటారు. ఆత్మపూర్ణుల హృదయ సంగీతం దేవునికి ఎంతో శ్రావ్యమైనది. దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి
ఎన్నెన్నో కారణాలున్నాయి. ఆత్మపూర్ణులకు క్రీస్తునందు పవిత్రమైన దేవుని భయం ఉంటుంది. ఆత్మపూర్ణతలో గర్వం ఉండదు. దేవుని బిడ్డలు ఒకరికొకరు లోబడతారు. ఆత్మపూర్ణులై ఉండండి అంటే ఎడతెగకుండా ఆత్మచేత నింపబడుతూ ఉండండి అని అర్థం. ఆత్మపూర్ణుడైన విశ్వాస సౌశీల్యం ఆత్మ ఫలంలో ఫలాలలో కానవస్తుంది. గలతీ పత్రిక 5:22-23 వరకు మనకి సత్యం ధృవపడుతుంది. ఆత్మఫలమేమనగా ప్రేమ. ఈ ప్రేమతో కూడినవి సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ప్రేమతో కూడినవన్నీ కలిసి ప్రేమే. ఈ ఆత్మఫలదీకరణం ఆత్మపూర్ణులలో కనిపించే క్రైస్తవ సౌశీల్యం. 1 కొరింథీ 12:13 అంటోంది, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందాము. క్రీస్తునందలి విశ్వాసము మూలంగా ఇది మనకు కలిగింది. మన స్వప్రయత్నం వల్ల, స్వయం కృషి వల్ల కలిగింది కాదు. మనకు నూతన జన్మ ఇచ్చినవాడు పరిశుద్ధాత్మ. మనలో నివాసమున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. మనపై పరిశుద్ధాత్మ ముద్ర ఉంది. పరిశుద్ధాత్మే మనకు బాప్తిస్మమిచ్చి ఆయన శరీరంలోకి మనల్ని ప్రవేశపెట్టాడు. విశ్వాసులందరూ అవయవాలుగా ఆయన శరీరం ఏర్పడింది. అయినా క్రీస్తు సేవ చేయడానికి మనము ఆత్మచేత నింపబడుతూ ఉండాలి. పెంతెకొస్తు నాడు విశ్వాసులందరూ కూడి ఉండగా వారికి ఏమి సంభవించింది? వారు క్రీస్తు రాయబారులై భూదిగంతాల వరకు వెళ్లవలసి ఉంది. వారు ఆత్మచేత నింపబడ్డారు. అందుచేత వారు సాక్షులై నిలువబడగలిగారు. వారు శక్తి నొందిన వారయ్యారు. విశ్వాసులు దినదినము ఆత్మచేత నింపబడుతూనే ఉండాలి. కారు ప్రయాణం మీద వెళ్ళేటప్పుడు ముందుగా పెట్రోలుతో నింపబడాలి గదా. నింపబడడం లేనిదే పంపబడటమంటూ ఉండదు. మీరు శక్తి నొందిన వారై నాకు భూదిగంతాల వరకు సాక్షులై ఉంటారు. ఇది ప్రభువు వారి ఆజ్ఞ. ఏ రోజుకారోజు కొత్త నింపుదల విశ్వాసులకు ఎంతైనా అవసరం. వెనకటి అనుభవాల మీద ఆధారపడి సేవ చేయలేము. ఎప్పటికప్పుడే ఆత్మ నింపుదల కోసం అడగాలి. ఆత్మపూర్ణులై ఉంటూ ఉండండి. ఇది ప్రభువు వారి మహా ఆజ్ఞ. దేవుడు గతంలో నిన్ను వాడుకున్నాడు అనే ప్రాతిపదిక మీద నీవు సేవ చేయలేవు. ఈరోజుకు కావలసిన ఆత్మనింపుదల ఈరోజే పొంది నీవు సేవలో ముందంజ వేయగలవు. ఆత్మపూర్ణులైన విశ్వాసుల పాటలు, సంగీతం, పద్యాలు ఎంతో బలంగా పనిచేస్తాయి. కీర్తనలు అంటే బైబిలులోని కీర్తనల గ్రంథం. గాయకులు, బోధకులు అందరూ ఆత్మ సంబంధులై ఉండాలి. వీటన్నిటి వల్ల ఆత్మనింపుదల రుజువవుతుంది. విశ్వాస జీవితంలో ఆత్మనింపుదల ఆనందాన్ని కలిగిస్తుంది. ఆత్మయందు నడవాలంటే ఎప్పటికప్పుడు ఆత్మనింపుదల మనకు అవసరం. తాజా నింపుదల లేకపోతే జయం కుంటుపడుతుంది. ఆత్మయందు నడవడం ఈ విధంగా మనం సాధన చేస్తూనే ఉండాలి. నింపుదల గలవాడు ఇతరులను హెచ్చరిస్తాడు, ఆధ్యాత్మిక గాన ప్రతిగానాలు చేస్తాడు. వివిధమైన బోధనా పరిచర్యల్లో ఆత్మపూర్ణులు దేవుణ్ణి ఎంతగానో మహిమపరుస్తారు. ఆత్మపూర్ణులు తమ ఆత్మానందాన్ని తమ వైఖరులలో ప్రత్యక్షపరుస్తారు. యోహాను సువార్త 15:11 ప్రభు అన్నాడు, మీ యందు నా సంతోషము ఉండాలని, నా సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెబుతున్నాను. తండ్రితో, యేసుక్రీస్తుతో సహవాసముంటే ఈ సంపూర్ణ ఆనందం మనకు సిద్ధిస్తుంది. 1 యోహాను 3:4 మాతో కూడా సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియచేస్తున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవడానికి మేమీ సంగతులను రాస్తున్నాము.
సంఘ సహవాసమందు క్రీస్తు యొక్క ఆనందం కానరావాలి. పరిశుద్ధాత్మ నింపుదల చేతనే ఈ మహానందం మనకు కలుగుతుంది. ఆత్మపూర్ణతకు మరో రుజువు, మరో ఫలితం మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తాము. పరిశుద్ధాత్మ నింపుదలకు ఇది రుజువు. ప్రతి పరిస్థితిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కీర్తనల గ్రంథంలో కృతజ్ఞతాస్తుతులు అర్పించే సందర్భాలెన్నో ఉన్నాయి. సర్వకాల సర్వావస్థల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించాలి. అలాంటి వైఖరి పరిశుద్ధాత్మ నింపుదల వల్లనే సాధ్యమవుతుంది. నిజాయితీపరులై యథార్థ హృదయంతో దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞులమై ఉండాలి. ప్రతి ఒక్కరికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబితే చాలదు, ప్రేమించి చూపాలి, అప్పుడు చెప్పాలి. పరిశుద్ధాత్మ నింపుదలకు ఇది బలవత్తరమైన రుజువు. మనం ఇతరులను ప్రేమిస్తున్నామంటే మనల్ని ప్రేమించిన ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామన్నమాట. ప్రేమ మాటల్లో కాదు, క్రియలలో కానరావాలి. క్రైస్తవ ప్రేమను క్రియాభాషలోనే వ్యక్తం చేయగలం. రిక్తులమై ఆయన వద్దకు వస్తే ఆయన తన ఆత్మతో నింపుతాడు, పనిమీద పంపుతాడు. ఆత్మ నింపుదల ఎడతెగకుండా ఉండేటట్లు మనం చూసుకుంటూ ఉండాలి. ఆత్మ నింపుదల లేకపోతే పనికి చాలినంత శక్తి మనకుండదు. యేసుక్రీస్తు నీ ద్వారా నా ద్వారా పనిచేయగోరుతున్నాడు. ఆత్మపూర్ణులై ఉండండి, ఇది ఆజ్ఞ, ఐచ్ఛికం కాదు. పరిశుద్ధాత్మను గురించిన ఆజ్ఞ ఇది ఒక్కటే విశ్వాసులకు ఇవ్వబడింది. క్రీస్తును మనం అంగీకరించాక మిగతా పరిచర్యలన్నీ మన ద్వారా సక్రమంగా జరుగుతాయి. ప్రతి విశ్వాసీ పరిశుద్ధాత్మ చేత నూతన జన్మ పొందుతాడు. యోహాను సువార్త 12:12 తనను ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. ఇది పరిశుద్ధాత్మ పరిచర్యే. పరిశుద్ధాత్మ విశ్వాసిలో నివాసమున్నాడు. రోమాపత్రిక 8:9 అంటోంది, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రైస్తవుడు అంటే క్రీస్తు ఆత్మ గలవాడు. విశ్వాసి ఆత్మచేత ముద్రించబడినవాడు. ఎఫెసీ పత్రిక 13:13 రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు. విశ్వాసి పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందినవాడు. 1 కొరింథీ 12:13 మనమందరము ఒక్క శరీరము, ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిస్మము పొందాము. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమయ్యాము. ఈ 4 పరిచర్యలు పరిశుద్ధాత్మ మనలో ఎప్పుడు జరిగిస్తాడు అంటారా? యేసుక్రీస్తునందు విశ్వాసముంచినప్పుడే ఇవన్నీ జరిగాయి. అయితే ఆత్మపూర్ణులై ఉండండి, ఉంటూ ఉండండి అనేది ఆజ్ఞ. నింపబడుతూ ఉండడం అనేది ఎడతెగక జరిగే ప్రక్రియ. దేవుని యందలి భయముతో ఒకరికొకరు లోబడి ఉండాలి. లోబడి ఉండడము అనేది ఎంతో అర్థవంతమైన మాట. లోబడి ఉండడానికి, విధేయులవడానికి ఎంతో తేడా ఉంది. విధేయతను మించింది లోబడడం. లోబడడం స్వచ్ఛందం, విధేయతలో బలవంతం ఉంది. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులు, భార్యలు భర్తలకు లోబడి ఉండాలి. యెహోషువాను చూడండి, ఇశ్రాయేలీయులను నడిపించే మహాసేనాపతిని అనుకున్నాడు. కత్తి దూసిన ఒక యోధుడు శిబిరము అంచున కనిపించాడు. నేను సేనాపతిని, నా ఎదట కత్తి దూసి నిలుస్తావా అన్నాడు యెహోషువ. ఆ మహాసైనికుడు ఎవరో కాదు, క్రీస్తే. యెహోషువ గ్రంథం 5:13-14 నేను యెహోవా సేనాపతిని అన్నాడు. అప్పుడు యెహోషువ ప్రణమిల్లి, ఏలినవాడా నీ దాసుణ్ణి అన్నాడు. మనం ఆయన అధికారానికి ప్రేమతో స్వచ్ఛందంగా లోబడతాము.
బలవంతం కాదు, భయము కాదు, ప్రేమ. లోబడడానికి ప్రేరకం ప్రేమ. యోహాను సువార్త 14:15 ప్రభు అన్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు. నీవు నన్ను ప్రేమించకపోతే నా ఆజ్ఞలను బలవంతాన పాటించే ప్రయత్నం చేయవద్దు. నీవు, నేను, ఆయనకు ఒకరికొకరము లోబడి ఉండాలి. దీనికి ప్రేరకం క్రీస్తునందలి భయం. మనమంతా దీన మనస్కులమై కలిసి ప్రభువును వెంబడించాలి. ఎఫెసీ పత్రిక 4:6 ఇదే మాట చెప్పబడింది, నేను మిమ్ములను బతిమాలుకుంటున్నాను. ఇది ఆజ్ఞలాగా ధ్వనించటం లేదు, ఇది ప్రేమతో చెప్పిన హితవు. కృప ప్రేమ మిళితమై నిన్ను నన్ను బ్రతిమాలుకుంటున్నాయి. సీనాయి చుట్టూరా ఉన్న అగ్ని ఆరిపోయింది. కల్వరిపై యేసు చేసిన దివ్య బలియాగమిది. దీనిపై ఆధారపడిన ప్రేమ సందేశమిది. ప్రభువు ఖైదీనైన నేను మిమ్ములను బ్రతిమలాడుకుంటున్నాను. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో నడుచుకోండి. క్రీస్తునందలి భయముతో ఒకరికొకరు లోబడాలి. దాష్టీకం చేయకూడదు. సంఘ నాయకులు సేవకులు సేవాధర్మం నెరవేర్చటంలో అప్రమత్తులై ఉండాలి. దేవుని బిడ్డలు గమనించవలసిన సత్యం ఒకటి ఉంది, క్రైస్తవుడు నడిచే మార్గం ఇరుకైనది. ఇంట బయట పని స్థలంలో అనేకులు మన నడతను చూచి మనతో రావడానికి ఆకర్షితులవుతారు. వారు మనల్ని వెంబడించే రీతిగా మనము నడవాలని దేవుడు కోరుతున్నాడు. ప్రతి అడుగు ఆచి తూచి మరీ వెయ్యాలి. జ్ఞానుల వలె మనం నడుచుకోవాలి. సమయాన్ని పోనివ్వకూడదు. సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. దేవుని చిత్తమేదో ఎరిగిన వారై నడవాలి. మద్యము మొదలైన మాదక పదార్థాలను సేవించకూడదు. ఆత్మపూర్ణులై నడవాలి. ఆత్మపూర్ణులై ఉంటూనే ఉండాలి అనేది ఆజ్ఞ. దినదినము ఆత్మపూర్ణ స్థితిని కొనసాగించుకోవాలి. యోహాను సువార్త 14:21 యేసును ప్రేమించేవారే ఈ ఆజ్ఞలను పాటించగలరు. ఆత్మతో నింపబడి ఉండడం మన బాధ్యత కర్తవ్యం. విశ్వాసి తప్పనిసరిగా ఆత్మతో నింపబడుతూ ఉండాలి. క్రీస్తుకు విధేయుడై నడుస్తూ ఉండగా ఆత్మపూర్ణ జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఆత్మపూర్ణ జీవితంలో యేసు సన్నిధి చైతన్యం అలవడుతుంది. పరిశుద్ధాత్మ విశ్వాసిలో ఉండి మనకు క్రీస్తు ప్రత్యక్ష చైతన్యం కలిగిస్తూ ఉంటాడు. మన అక్కర ఆత్మ నింపుదల. ఆయన మనలను క్రీస్తు సారూప్యానికి మారుస్తూ మలుస్తూ ఉంటాడు. శ్రోతలు వింటున్నారా, మనం జ్ఞానులమై బ్రతకాలి. ఈ కాలం ఈ రోజులు మంచివి కావు. కాలాన్ని వృధా చేయకుండా సద్వినియోగపరుచుకోవాలని దేవుని చిత్తం. మనుషులు ఈ లోకంలో దేనితో నిండి ఉన్నారు? దేనితో తమను తాము నింపుకుంటున్నారు? లోకస్తులు మద్యంతో నింపబడితే దేవుని ప్రజలు దేవుని ఆత్మతో నింపబడుతూ ఉంటారు. ఎంత తేడా, ఎంత గొప్ప వ్యత్యాసం! లోకంలోదంతా దుర్వ్యాపారం. దేవుని బిడ్డలది పరిశుద్ధ ప్రవర్తన. ఆదిమ సంఘం చక్కని పాటలు పాడే సంఘం. కీర్తనలు పాటలు ఆత్మ సంబంధమైన పద్యాలు పాడే సంఘమది. వారి హృదయం నిండా ఎంతో ఆనందం. ఆదిమ సంఘం కృతజ్ఞత గల సంఘం. సర్వకాల సర్వావస్థల్లో దేవునికి కృతజ్ఞత వ్యక్తం చేస్తూ ఉండే సంఘం. ప్రతిదానికి కృతజ్ఞతే. తాము దేవుని చేతుల్లో ఉన్నామనే చైతన్యం వారికుంది గనుక వారు సర్వదా కృతజ్ఞులు. ఆదిమ సంఘంలో ఒకరినొకరు ఘనపరుచుకునేవారు, మర్యాదగా ప్రవర్తించేవారు. క్రీస్తునందలి భయం అందరికీ ఉంది. అంటే క్రీస్తును మహిమపరిచే బుద్ధి వారికున్నదన్నమాట. క్రీస్తు వెలుగులో ఒకరిని ఒకరు గౌరవించుకునేవారు. ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక విలువలను వారు గుర్తిస్తారు, ఘనపరుస్తారు. ప్రియ శ్రోత, నీవు యేసు ప్రభువును స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? అయితే ఈ సందేశమంతా నీకోసమే. పాఠం ఇంతటితో సమాప్తం.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.